హలో క్రికెట్ లవర్స్ నమస్తే కొన్ని రోజుల క్రితమే టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీని తిట్టాడు ఓ పాక్ లెజెండ్ వాళ్ళకి ఇది అలవాటేనని సరిపెట్టుకోవచ్చు కానీ సౌత్ ఆఫ్రికాపై కఠినమైన పిచ్పై కష్టపడి కోహ్లీ చేసిన సెంచరీని సెల్ఫిష్ అంటూ మండిపడ్డాడు అతనికి భారతీయులు గట్టి సమాధానం ఇచ్చేలోగా ఇంగ్లాండ్ లెజెండ్ మైకల్ వాన్ రిప్లై కూడా ఇచ్చాడు కోహ్లీ ఆట తీరు సెల్ఫిష్ గా ఉందని కావాలంటే రోహిత్ కూడా అలానే ఆడవచ్చని కానీ అతను అలా ఆడటం లేదని చెప్పాడు ఈ గొడవ గురించి ఫ్యాన్స్ అలా మర్చిపోతుండగానే ఆ లెజెండ్ కి ఆ లెజెండ్ ఎవరో కాదు హఫీజ్ ఆ హఫీజ్ కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక బాధ్యతలు అప్పగించింది పురుషుల పాకిస్తాన్ టీంకు కు అతన్ని డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ గా నియమించింది పాకిస్తాన్ తరపున ఓవరాల్ గా మూడు వందల తొంభై రెండు మ్యాచ్ లో ఆడిన హఫీజ్ సుమారు పదమూడు వేల పరుగులు చేశాడు అలాగే రెండు వందల యాభై పైగా వికెట్లు కూడా తీసుకున్నాడు ఇంత మంచి రికార్డు ఉన్న హఫీజ్ను తమ టీం డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ గా నియమించినట్లు పీసీబీ ప్రకటించింది మాజీ టెస్ట్ కెప్టెన్ మహమ్మద్ హఫీజ్ను పాకిస్తాన్ పురుషుల టీం డైరెక్టర్గా నియమిస్తున్నాం అని పీసీబీ తెలిపింది కూడా పాకిస్తాన్ తరఫున హఫీజ్ యాభై టెస్టులు రెండు వందల పద్దెనిమిది వన్ డేలు నూట పంతొమ్మిది టీ ట్వంటీలు ఆడాడు వీటినన్నింటిలో కలిపి పన్నెండు వేల ఏడు వందల ఎనభై పరుగులు చేయడంతో పాటు రెండు వందల యాభై మూడు వికెట్లు కూడా తీసుకున్నాడు అని పిసిబి వెల్లడించింది వరల్డ్ కప్ లో పేలవమైన ప్రదర్శన చేసిన పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం చాలా ఇబ్బందుల్లో ఉన్న సంగతి కూడా తెలిసింది తాజాగా ఆ టీం కెప్టెన్ బాబా రాజన్ కూడా తన పదవికి రాజీనామా చేశాడు ఇదే క్రమంలో వచ్చే ఆస్ట్రేలియా టూర్ కు సంబంధించిన కొత్త కోచింగ్ స్టాఫ్ ను పిసిబి ప్రకటించింది పాకిస్తాన్ కోచింగ్ స్టాఫ్ పోర్ట్ఫోలియోలను కూడా పీసీబీ మార్చేసింది ఈ కోచ్లు అందరూ కూడా నేషనల్ క్రికెట్ అకా అకాడమీలో పని చేస్తారు త్వరలోనే పిసిబి వీరిలో కొందరిని జట్టు కోసం ఎంపిక చేస్తుంది అని కూడా ప్రకటించింది